भैया నువ్వు నిన్న కూడా ఈ కేఫ్ దగ్గరికి వచ్చావు కదా భయ్యా అవును లేదు మిమ్మల్ని నేను ఇక్కడ చూశాను మీరు చాలా బాధపడుతూ ఉన్నారు ఈ రోజు లాఫింగ్ బుద్ధలా కిలకిల నవ్వుతున్నారు అసలు ఏమైందో తెలుసుకోవచ్చా భయ్యా అసలు ఏం జరిగిందంటే ఆగన్ భయ్యా కొంచెం మీరు ఫస్ట్ నుంచి చెప్తే అదే మీ పేరు దగ్గర నుంచి కొంచెం చెప్ పేరు పవన్ కళ్యాణ్ వయసు అవసరం లేదు ఊరు అక్కర్లేదు సమస్యలు బంద స్నేహితుడు ఒక్కడు చాలా మంది ప్రతిరోజు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు నేను ఈ రోజు సమస్యను ఎదుర్కొన్నాను అదే భయం మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మా నాన్న ఎప్పుడు స్లీపర్ క్లాస్లోనే తీసుకుని వెళ్ళేవాడు కానీ స్లీపర్ నుంచి ఏసీకి మారడానికి చాలా ట్రై చేశాడు కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఒత్తిడి నా మీద పడ్డ మొదలెట్టాడు నన్ను ఇంజనీర్ అవ్వమన్నాడు అది నాకు ఇష్టం లేదు నేను పోలీస్ అవుదాం అనుకున్నాను అది మా నాన్నకి ఇష్టం లేదు కాబట్టి మా నాన్నకి తెలియకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను నా టైం బాగుండి దాంట్లో సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు ఆ విషయం మా నాన్నకి చెప్పడానికి భయపడుతున్నాను భయంతో చేతులు వెనకాయి చెమటలు గారి పెద్దలు ఎండిపోయి చెప్పాలంటే భయం చెప్పకపోతే నా లైఫ్ని చేయాలి త్యాగం కానీ ఎవరికోసం అనే ఆలోచనలు ఉండేటప్పుడు చేయవేసి ధైర్యం చెప్పాను నా స్నేహితుడు కొంతమంది స్నేహితులు సజెషన్స్ ఇస్తారు కానీ నా స్నేహితుడు సజెషన్స్ ఇచ్చి ఆ పని అయ్యేంతవరకు నా తోడే ఉంటాడు నాకు ప్రతిసారి చేసే మేలు కనిపిస్తుంది ఈ అతిపెద్ద విషయంలో నాకంటూ తోడు ఎవరూ లేరు ఒక్క నా స్నేహితుడు తప్ప నాకు తెలుసు అది మా తల్లిదండ్రులు నాకు 20 ఏళ్ళు మాత్రమే తోడుంటారు నా భార్య అయినా ఆమె 50 ఏళ్ళు మాత్రమే తోడుంటుంది కానీ నా స్నేహితుడు మాత్రం నేను పుట్టిన క్షణం నుంచి నా చితిలో మంటలు వెలిగించే క్షణం వరకు నా తోడే ఉంటాడు ప్రతి సమస్య నాకు 100 తలుపులు వదిలేసి వెళ్తున్నా కానీ ఆ సమస్యని తప్పించుకోవాలంటే ఒకే ఒక తలుపు ఉంటుంది ఆ తలుపు దిక్సూచి నా స్నేహితుడు ఒక్కొక్కసారి అలాంటి తలుపులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు నా స్నేహితుడు ఇల్లేమో దూరం పైగా చీకటి గాఢంధకారం రోడ్డంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అని చెప్పాడు నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఇందులో ఆ ధైర్యమే నా స్నేహితుడు అందుకే చీకటిమయంగా ఉన్న నా జీవితంలో వెలుగును నింపడానికి నా ధైర్యాన్ని వెంట పెట్టుకుని వెళ్తున్నాను అప్పుడే మా నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడాను ఒప్పుకునేంతవరకు ట్రై చేశాను నిరాశ నిస్పృహపడి ఉంటే నా జీవితాన్ని ఎవరికో వెలవేయాలి నేను వెయ్యను వెయ్యనివ్వను బికాస్ ఐ ఆమ్ నాట్ ఫర్ సేల్ తర్వాత ఏమేమి భయ్యా నథింగ్ మచ్ బ్రో చిన్నప్పుడు చాక్లెట్లకు మా నాన్న సాధించేవాడిని నా లైఫ్ మ్యాటర్ సంచలన అట్ లాస్ట్ ఒప్పుకున్నాడు బ్రో నా లైఫ్లో ఎంత చేసినా ఒక్కసారి కూడా నా ఫ్రెండ్ నాకు కనిపించలేదు కానీ కనిపించకుండా నాకు చాలా హెల్ప్ చేశాడు జస్ట్ నా మనసు నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది అతను ఎలాగ ఉంటాడో నాకు తెలియదు నా మైండ్లో అతను నేను అలాగే చిత్రీకరించుకున్నాను అసలు అతను ఎవరు భయ్యా ఇంకా అర్థం కాలేదా అతనే నా అంతరాత్మా